మద్యములో కలిపేది ఒకటే మొలాసస్సే, ప్రాసస్సే. అంతేకాకుండా ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు తాగే మద్యం విషపూరితం, అది తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది. మా తమ్ముళ్ళకు అలవాటు అయిపోయింది, ఒక క్వార్టర్ తాగుతారు కిక్కెక్కదు, మళ్ళా రెండో క్వార్టర్ తాగుతారు, దాంతో కడుపులో మంట వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. 31,000 మంది చనిపోయారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఇది ఎక్కువ ధర పెరిగింది కాబట్టి గంజాయి అలవాటు అయిపోయారు చాలా మంది. బాధ ఆవేదన. విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా, ఒక నాలెడ్జ్ ఎకానమీ, టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నేను ఇక్కడనే, మీరు చూశారు హైటెక్ సిటీకి సమానంగా మిలినియం టవర్ కూడా కట్టి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి డేటా సెంటర్ తీసుకొచ్చాం, అది వచ్చుంటే 100,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుంటే డేటా సైన్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటిది మొత్తం తరిమేసి లూలు వస్తే అది గాని వచ్చుంటే ఈరోజు ఉత్తరాంధ్ర మొత్తం షాపింగ్ మాల్ ఇక్కడ ఉండేది, చాలా మంది టూరిజానికి వచ్చేవారు. ఒకటి రెండు కాదు, నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డ్రగ్స్ వస్తున్నాయి, గంజాయి వస్తా ఉంది, నా బాధంతా ఒకటి ఉంది, భవిష్యత్ ఏమవుతుందనే బాధ ఆవేదన నాకుంది. అన్ని సమస్యలు నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ఒక్కసారి మన పిల్లలు గంజాయికి అలవాటు అయితే మళ్ళా వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? భరించడాని భారం ఉందా లేదా? ఏంటి పరిపాలన? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద పన్ను వేశారా లేదా? ప్రొఫెషనల్ ట్యాక్స్ వేశారా లేదా? ఇన్ని పన్నులు పెంచేసి నేనేదో బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు. నేను అదే అడిగాను, బటన్ నొక్కితే నువ్వు ఎంత పంపించావు, బటన్ బొక్కింది ఎంత, బటన్ కాకుండా రాష్ట్రంలో ఆస్తులు దోచేసిందెంత, 10 రూపాయలు మీకు ఇస్తాడు. ఒకప్పుడు ఒక అతను మనం వినేవాళ్ళం, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేశాడంట. అలాంటి రకమితను మీకు ఇచ్చింది చాక్లెట్, మీరు ఆ చాక్లెట్ చూస్తేనే పాపం ఎంత మంచోడు అని ఉబ్బిబ్బి అయిపోతే టకామని నెక్లెస్ కొట్టి పారిపోయాడు అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకే విషయం అడుగుతున్నాను, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, ఇతను ఒక అహంకారి, ఒక సైకో ప్రవృత్తి, ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని, దుర్మార్గమైన వ్యక్తి. ఏదో నన్ను అరెస్ట్ చేశారని నేను చెప్పలేదు. మీ విశాఖపట్నంలో మీరు చూశారు, శుక్రవారం సాయంత్రం అయితే ప్రొక్లైన్ వస్తుంది. దేనికి వస్తుంది ప్రొక్లైన్ అంటే, ఎవరైనా అతన్ని ఎదిరిస్తే, శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి అక్కడి నుంచి ప్రాపర్టీస్ అన్ని కూలదోయించని శుక్రవారం సాయంత్రం పంపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గీతం ఉంది, గీతం యూనివర్సిటీ ఎంవీఎస్ మూర్తి గారు పెట్టారు, నేను కూడా పూర్తిగా సహకరించాను. అది లాభాల కోసం పెట్టింది కాదు, కుటుంబ వ్యవస్థ కాదు, నాన్ లాస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్. అది ఈరోజు 3 బ్రాంచ్లు ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది. దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీలో గీతం యూనివర్సిటీ ఒకటి, అది విశాఖపట్నంలో ఉండడం మనందరికీ గర్వ కారణం. ఒక డీమ్డ్ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలో ప్రొక్లైన్స్ పంపించి
కూరగొట్టే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ఒకటి రెండు కాదు, చాలా దుర్మార్గం జరిగింది. ఇప్పుడు నేను ఒకే ఒక విషయం చైతన్యవంతులైనటువంటి విశాఖపట్నం వాసులకు పిలిపిస్తున్నా. ఉద్దుహూదు వచ్చింది, ఉద్దుహూదు కంటే ముందు నేను వచ్చా ఇక్కడికి. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, ఉంటే కంటిన్యూగా మానిటర్ చేశాను. తీవ్రమైన తుఫాన్ వచ్చింది, నేను అది క్రాస్ అయ్యింది, టవర్ కూడా పనిచేయలేదు. మిలిటరీ వాళ్ళని అడిగాను, డిఫెన్స్ వాళ్ళని అడిగాను, చాలా తీవ్రంగా వచ్చింది, మీరు చాలా డ్యామేజ్ ఉంటుందంటే నేరుగా బయలుదేరి వచ్చాను. నేను రాలేనని తెలిసి కూడా నేను బయలుదేరాను. విశాఖపట్నం వచ్చి ఆగిపోయాను, రోడ్డు రాజమండ్రికి వచ్చాను. రాజమండ్రి నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నా, తెల్లవారితో నిద్ర లేస్తాని హెలికాప్టర్ లో నేరుగా విశాఖపట్నం వచ్చాను. అక్కడి నుంచి వారం రోజులు ఇక్కడే 10 రోజులుండి మళ్లీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే విశాఖపట్నాన్ని వదిలిపెట్టిపోయాను. అందుకే ఎప్పుడైనా విశాఖపట్నం ఆలోచిస్తే ఉదువు ముందు ఉదువు తర్వాత విశాఖపట్నాన్ని కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ఈ విశాఖపట్నానికి నేను ఇచ్చినటువంటి గౌరవం. ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం. నేను ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పైన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఫోకస్ చేశాను. ఒక మంచి నగరం, ఎవరైనా ఉద్యోగాలు చేస్తే జీవితంలో ఎక్కడన్నా సెటిల్ కావాలంటే విశాఖపట్నానికి వస్తారు. నేను ఒకే ఒకటి గుర్తు పెట్టుకుంటాను, అన్ని చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు 3వ రోజు 2వ రోజు వచ్చారు. ఇద్దరం కారులో వస్తున్నాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చూసి మీరంతా 2 చేతులు చూపిస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయి ఏంటిది ఇంత విపత్తు జరిగింది, కానీ వీళ్ళందరూ ఇంత నమ్మకం నీ మీద పెట్టుకున్నారు, హ్యాండ్స్ ఆఫ్ అని ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మీరు చూపించినటువంటి అభిమానం నా మీద. నేను కూడా మీ అభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్ము చేయకుండా రాత్రి మగుడులో పనిచేశాను. మీరు నేను చెప్పింది విన్నారు, 10 రోజులు నార్మల్సీ వస్తే పండగ వచ్చింది దీపావళి. నేను ఒకటే మిమ్మల్ని కోరాను, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, ఒక మాట నేను కోరింది, క్రాకర్స్ కాల్చొద్దండి, యాక్సిడెంట్లు అవుతాయి, ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రమాదం వస్తుందంటే పండగ చేసుకున్నారు కానీ ఒక్క టపాకాయ కాల్చకుండా పండగ చేసుకున్న ఘనత విశాఖపట్నం వాసులది. ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీలో క్రమశిక్షణ ఉంది, ఒక మంచితనం ఉంది. నేను దేశంలో ప్రపంచంలో చెప్పేవాడిని, ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయో విశాఖపట్నం ఈస్టర్న్ డివిజన్ మనకు ఒకటి ఉండేది. 5 కంపెనీల్లో ఇది ఒక కంపెనీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడా దొంగతనం జరగనటువంటి, ఎక్కడ కూడా బిల్లు ఎగ్గొట్టకుండా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రాంతం మీద నాకు మమకారం. అలాంటి ప్రాంతాన్ని ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రేపు ఒకటి అడుగుతున్నా, మళ్లీ మీరే ఈ రాష్ట్రానికి దారి చూపేయాలి, 100కి 100% ఓట్లు మీరు వేయాలి రేపు.